బాబ్లీపై బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వారెంట్లతో తమకు సంబంధం లేదంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన చంద్రబాబు అనంతరం నిర్వహించిన సభలో బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అమరావతి ముంపుపై విపక్షాలు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతోందని తాను పోరాటం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంపులోనూ పోరాడానని అన్నారు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు అరెస్టు వారెంట్ అంటున్నారని మండిపడ్డారు. ఉండవల్లి సమీపంలో నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు. వారెంట్లతో తమకు సంబంధం లేదన్న అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం, మహారాష్ట్రలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రశ్నించారు. డ్రామాలు ఆడాల్సిన అవసరం తనకు లేదన్నారు. బ్యాంకులు దోచిన వారిని విదేశాలకు పంపుతారని, నీటి కష్టాలు తీర్చమంటే అరెస్టు వారెంట్లు ఇస్తారని చంద్రబాబు ఫైరయ్యారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడబోనని అన్నారు. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, ఇది మాకు సంబంధం లేదని. ఈరోజు ఏ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది, ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఈ సభ ద్వారా మరొక్కసారి ఆయన అడుగుతున్నాను. నేనేదో డ్రామాలు ఆడుతుంది, నేను డ్రామాలు ఆడాల్సిన పని లేదు, నేను భయపడాల్సిన పని లేదు. నేను చేసింది ప్రజల కోసం నిరసన తెలియజేస్తే అవినీతి పరుల్ని బ్యాంకులు దోచేసిన వాళ్ళు విదేశాలకు పంపిస్తారు, అదే మరి అవినీతి పరులకు అండగా నిలబడతారు. ప్రజా సమస్యలపైన ఎప్పుడో పోరాడితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు మళ్ళా పైకి తీసుకొచ్చి మనం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి ముంపుపై విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు తిప్పికొట్టారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేస్తే ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతోందని ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజధానిలో పనులు జరగకుండానే 100 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీరు అందించారనే లక్ష్యంతో తాను జలదీక్ష చేపట్టానని చెప్పారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్కు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అన్ని డిపార్ట్మెంట్ల కంటే నా జీవితంలో ఎప్పుడూ పెట్టనంత శ్రద్ధ ఈరోజు సాగునీటి మీద పెడుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో జల దీక్ష చేపట్టాం. మీరందరూ కొంతమంది భవానీ దీక్ష చేస్తారు, కొంతమంది అయ్యప్ప దీక్ష చేస్తారు. నేను చేపట్టిన దీక్ష జల దీక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నీళ్లొచ్చే వరకు ఈ దీక్ష ఆగదు. అందరికీ నీరు అందే వరకు తన దీక్ష ఆగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరాన్ని గడువులోగా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టు పనులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరగట్లేదన్నారు. 2019 మే కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తామని సీఎం చెప్పారు. ఈరోజు నాగార్జున సాగర్ ఉంది, 12 సంవత్సరాలైంది ప్రాజెక్టు పూర్తి కావడానికి. శ్రీశైలం ఉంది, 22 సంవత్సరాలైంది. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఇంత స్పీడ్గా పోవడం లేదు. అంత స్పీడ్గా ఈరోజు పోలవరం నిర్మాణం చేస్తున్నాం. 2019 మేకంతా కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019లో పోలవరాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం, పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం అనుకున్న పనికి చిన్న చిన్న అడ్డంకులుంటే అవన్నీ పరిష్కారం చేసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేందుకు, వర్షపు నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. అందుకే గత 3 ఏళ్లుగా పెద్దగా వర్షాలు లేకున్నా సమస్యలు రాలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశామని, 5 ఏళ్లలో 45 ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా సాగుతున్నామని చంద్రబాబు అన్నారు.